శంఖపు అద్భుతముల్ అన్ని సంఖాలలో జరిగించుమా ఆది శంఖపు అద్భుతముల్ అన్ని సంఖాలలో జరిగించుమా అంతులు చూడాలి బసిరులు వినాలి అంతులు చూడాలి బసిరులు వినాలి కుంటివారు నడవాలి రాజా కుంటివారు నడవాలి పరలోక మేఘం దిగిరావాలి పరిశుద్ధ శక్తి వర్షించాలి పరలోక మేఘం దిగిరావాలి పరిశుద్ధ శక్తి వర్షించాలి హల్లెలూయా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహోన్నతమైన నామంలో దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మనమంతా క్షేమంగాను ఆయన సన్నిధిలో ఆనందించే వారంగా ఉన్నందుకై దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడయ్యుండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజు ఇస్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయాళుడా, కనికర సంపన్నుడా, మీకు వందనాలు. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యము కొరకు హృదయపూర్వకముగా ఆశ కలిగి ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు దర్శించండి. మీరు మాట్లాడినప్పుడు మా జీవితాలకు వెలుగు కలుగుతుంది, బలము కలుగుతుంది, ఆదరణ, ఆశీర్వాదము, హెచ్చరిక, నిజమైన గ్రహింపును మేము పొందుకుంటాం. పరిశుద్ధాత్ముడా, మీ స్వరమును మాకు వినిపించండి. మీ లేఖనములో నుండి మీ హృదయపు ఆలోచనలను, తలంపులను మేము గ్రహించుటకై మా హృదయాలను మీరు తెరవండి. మా మనోనేత్రాలను మరింతగా వెలిగింపచేయండి. నీ వాక్యాన్ని విని గ్రహించి నీ వాక్యమును అనుసరించి జీవించే కృపను మాకు దయచేయండి. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమతండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు చేసిన ప్రార్థనలు వ్రాయబడ్డాయి. ఆ ప్రార్థనలన్నిటిలో నుండి 100 ప్రార్థనలను మనం ఎంపిక చేసుకున్నాం. ఈ 100 ప్రార్థనలు విశేషమైన ప్రార్థనలు, మన ప్రార్థనా జీవితాన్ని ప్రభావితం చేయగలిగిన ప్రార్థనలు. ఈ 100 విశేషమైన ప్రార్థనలలో నుండి
గత ఎపిసోడ్లో మొదటి ప్రార్థనగా పరలోక ప్రార్థనను గురించి మనం ధ్యానం చేశాం. ఇప్పుడు రెండవ ప్రార్థనగా ఎబ్బేజు అనే భక్తుడు చేసిన ప్రార్థనను మనం ధ్యానం చేద్దాం. ప్రార్థనా జీవితం మనకెంతో విలువైనది, మనకు తప్పనిసరి అయినది. ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు. ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తినిస్తుంది, తక్కువ ప్రార్థన తక్కువ శక్తినిస్తుంది. అసలు ప్రార్థనే లేకపోతే ఆత్మ సంబంధమైన బలము దైవికమైన కృప మనం పూర్తిగా పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి క్రమమైన ఖచ్చితమైన వాక్యానుసారమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండవలసిందే. ప్రార్థనా జీవితంలో బలహీనుడైన ఏ క్రైస్తవుడైనా తన మిగిలిన ఆధ్యాత్మిక అనుభవాలన్నిటిలోనూ అతడు బలహీనుడుగానే ఉంటాడు. కాబట్టి మన ప్రార్థనా జీవితాన్ని పెంపొందించే, మన ప్రార్థనా జీవితాన్ని సరిచేసే, బలపరిచే 100 విశేషమైన ప్రార్థనలను గురించి ధ్యానించడానికి ఈ కార్యక్రమాన్ని మీరు తప్పనిసరిగా చూడండి. ప్రభువు మనతో మాట్లాడుతూ ఉండగా మన ప్రార్థనా జీవితాన్ని మనం మరింత బలముగాను దృఢముగాను ప్రభువులో స్థిరముగాను నిర్మించుకుందుముగాక. ఆమెన్. ఈ రెండవ ప్రార్థనగా పాత నిబంధన కాలంలో ఎబ్బేజు అనే ఒక భక్తుడు చేసిన ప్రార్థన మనం ధ్యానం చేస్తున్నాం. ఆనాడు ఆ భక్తుడు చేసిన ప్రార్థన ప్రస్తుత కాలంలో ఉన్న మనకు మన ప్రార్థనా జీవితానికి ఎంతో ప్రోత్సాహకరమైన ప్రార్థన. అందువల్ల ఎబ్బేజు చేసిన ప్రార్థనలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన ప్రార్థనా జీవితం కొరకు నేర్పించే సంగతులను మనం నేర్చుకుందాం. ఎబ్బేజు అనే మాటకు అర్థం వేదన. ఎబ్బేజు అంటే బాధకు కారకుడు అని అర్థం. తన పుట్టుక సమయంలోనే తన తల్లికి ఎంతో బాధ కలిగించాడు. అయితే తన జీవితంలో తన ప్రవర్తన ద్వారా దేవునికి సంతోషాన్ని కలుగజేశాడు. అందువల్ల ఎబ్బేజు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, దేవుడు అంగీకరించాడు. దేవుడు అతని ప్రార్థనకు ప్రతిఫలంగా అతడు అడిగిన వాటిని అన్నిటినీ దయచేశాడు. ఎబ్బేజు యొక్క ప్రార్థన మన ఆత్మీయ జీవితానికి, మన ప్రార్థనా జీవితానికి మేల్కొలుపును, ప్రోత్సాహాన్ని, ఆత్మ సంబంధమైన దిద్దుబాటును కలుగజేస్తుంది. ఎబ్బేజు అనగా బాధకు కారకుడు అని మనం చెప్పుకున్నాం. బాధకు కారకుడు, తన పుట్టుకతోనే తల్లికి బాధను కలిగించాడు. తాను తన జీవితంలో బాధలను అనుభవించాడు. బాధల గురించి, కష్టాల గురించి మాట్లాడుకోవాలి అని అంటే మనం ఎంత మాట్లాడుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఎంత చెట్టుకు అంత గాలి అన్న సామెత ప్రకారంగా ఏ మనిషికి తగినన్ని బాధలు, ఎవరి సామర్థ్యానికి, ఎవరి స్థితికి తగినన్ని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వారికి ఉండనే ఉన్నాయి. అనేక మంది సమాజంలోని ఇతర వ్యక్తుల నుండి, పరిస్థితుల నుండి, రకరకాల విధాలైన స్థితిగతుల నుండి ఎంతో ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉంటారు. బాధను అనుభవిస్తున్నప్పుడు ఎవరికీ చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనము లేక తమలో తామే కృంగిపోయేవాళ్ళు ఉన్నారు. అలాగే తమ ప్రవర్తనతోనూ, తమ మాటలతోనూ, తమ ఆలోచనలతోనూ, తమ నిర్ణయాలతోనూ అనేకులకు బాధను కలిగించేవారు ఉన్నారు. బాధను అనుభవించేవారు,
ఇతరులకు బాధలను ఇబ్బందులను కలగజేసేవారు ఉన్నారు. ఎంత బాధ అనుభవిస్తున్నా పైకి సంతోషంగా కనబడుతూ తమలో తాము కుమిలిపోయేవాళ్ళు ఉన్నారు. ఇతరులను నిష్కారణంగా బాధపెడుతూ వారు బాధ అనుభవిస్తున్నప్పుడు వేదన పడుతున్నప్పుడు చూసి ఆనందించే మానసిక పరమైన రాక్షస ఆనందాన్ని పొందే వ్యక్తులు కూడా సమాజంలో ఉన్నారు. ఎదిటి వ్యక్తి ఎంత బాధ అనుభవిస్తే వాళ్ళకు అంతటి ఆనందం కలుగుతుంది, దానిని రాక్షస ఆనందం అంటారు. ఇలా చెప్పుకుంటూ మనం వెళ్తే బాధల గాధలు ప్రపంచంలో ప్రతి వ్యక్తి జీవితంలో విన్న కొలది వినేంతగా మనకు వినబడుతూనే ఉంటాయి. ప్రపంచంలో సగటున ప్రతి మనిషి జీవితంలో ఎన్నో బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఎబ్బేజు అనే పేరు అతని జీవితం మన జీవితంలోని బాధాకరమైన సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే దేవుడు ఇతని ప్రార్థన వినడానికి ముందు ఇతడు బాధకు కారకుడే, బాధలతో బ్రతికినవాడే, కానీ దేవుడు ఇతని ప్రార్థన విని ఇతని ప్రార్థనకు దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించిన తరువాత ఇతని పరిస్థితి వేరు. ఈ రోజున బాధల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో, కష్టాల మధ్యలో ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎంతో కాలంగా బాధలతో సహవాసం చేస్తూ ఎంత ప్రయత్నించినా ఆ బాధల ఊబిలో నుండి, కష్టాల సమస్యల ఉచ్చులో నుండి బయటకు రాలేక ఇక నా కర్మ ఇంతే, నా తలరాత ఇంతే అని ఒక నిర్ణయానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా బాధలు అనుభవించిన బాధకు కారకుడైన ఎబ్బేజు జీవితం, అతని ప్రార్థనా జీవితం గొప్ప ఆదరణ కలిగించేదిగాను ఆ బాధల నుండి బయటకు తీసుకుని రాగలిగిన శక్తివంతమైన ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థనను పరిచయం చేసేదిగాను ఉంది. బాధకు ముందు, బాధల మధ్యలో ఇతరులకు కూడా బాధను కలిగించిన ఎబ్బేజు ప్రార్థన తరువాత, ప్రార్థన దేవుడు ఆలకించి అతని జీవితాన్ని మలచిన తరువాత అతడు అనుభవించిన ఆశీర్వాదకరమైన అనుభవం వేరు. అందువల్ల ఎబ్బేజు యొక్క ప్రార్థనను గురించి ఒక్క నిమిషం మనం ఆలోచన చేద్దాం. బాధలు అనుభవిస్తున్నవాడు, బాధకు కారకుడైన వాడు తన స్థితిని మార్చుకోగలిగిన మార్గం ప్రార్థన అనే మార్గం. తన స్థితిని మార్చుకోగలిగిన పద్ధతి ప్రార్థించుట అనే పద్ధతిలోనే అతడు తన స్థితిని మార్చుకున్నాడు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 9వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఈ ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనతను పొందినవాడు అని వ్రాయబడింది. ఏ విధంగా, ఏ విషయాలలో అతడు తన సహోదరుల కంటే గొప్పవాడయ్యాడో ఇక్కడ స్పష్టంగా వ్రాయబడలేదు, కానీ అతని ప్రార్థన వలన, అతని ప్రార్థనను దేవుడు అంగీకరించడం ద్వారా అతడు తన సహోదరులందరికంటే గొప్పవాడయ్యాడు, దీవెనలు పొందినవాడుగా ఉన్నాడు. ఎబ్బేజు యొక్క జీవితాన్ని గురించి, అతని ప్రవర్తనను గురించి మనకు పూర్తిగా సవివరంగా ఇక్కడ రాయబడలేదు, కానీ దేవుడు అతని ప్రార్థనను అంగీకరించాడు. ఎబ్బేజు ప్రార్థన విన్న దేవుడు అతడు అడిగిన వాటన్నిటినీ దేవుడు అతనికి దయచేశాడు అని వ్రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యంలో, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యంలో
మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని వ్రాయబడింది. ఎబ్బేజు ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. ప్రార్థన ద్వారా ఎబ్బేజు అడిగిన వాటన్నిటినీ దేవుడు అతనికి దయచేశాడు. అంటే దేవుడు ఎబ్బేజు యొక్క హృదయాన్ని, అతని ప్రవర్తనను, అతని సమస్తాన్ని పరిశీలించాడు. అందువల్ల దేవుడు అతని ప్రార్థన యోగ్యమైనదిగాను, దేవుడు అంగీకరించడానికి అది అర్హత కలిగిందిగాను దేవుని దృష్టికి కనిపించింది. దేవుని చెవులకు ఎబ్బేజు ప్రార్థన వినిపించింది. దేవుడు ఎబ్బేజును అతని వేదనలలో నుండి, అతని బాధలలో నుండి బయటకు తీసుకుని వచ్చాడు. అతనిని సంతోషానికి, ఆనందానికి కారకుడిగా మార్చాడు. తన సహోదరులందరికంటే అతడు భాగ్యవంతుడిగా, దీవెన పొందిన వ్యక్తిగా మారిపోయాడు. దేవుడు మన ప్రార్థన వింటాడు, కానీ ఆయన మన ప్రార్థన అంగీకరించాలంటే మన హృదయాన్ని ఆయన పరిశీలన చేస్తాడు. ఎబ్బేజు ప్రార్థన మనం గమనిస్తే 10వ వాక్యాన్ని మీరు మరలా చదవండి. ఈ 10వ వాక్యంలో ఎబ్బేజు అడిగిన మనవులు, అతడు ప్రార్థన చేసిన విధానం నిజాయితీ కలిగిన ప్రార్థనగా, పట్టుదలతో కూడిన ప్రార్థనగా, విశ్వాసంతో కూడిన ప్రార్థనగా మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. దేవుడు ఎబ్బేజు ప్రార్థనను అంగీకరించడానికి కారణం అతడు పట్టుదలతోనూ, యథార్థమైన హృదయంతోనూ సూటిగా, స్పష్టంగా దేవుని యొద్ద నుండి తనకు ఏమి కావాలో, తాను ఏం పొందాలో అడిగాడు, వాటన్నిటిని పొందాడు. దేవుడు ఎన్నడూ మోసగించబడడు. దేవునిని మోసం చేయడం ఎవరికీ సాధ్యం కాదు. మనుషుల దగ్గరకు మనం వెళ్ళి కాస్త కన్నీళ్లు పెట్టుకొని వాళ్లను ముఖస్తుతి చేసి, వాళ్లను పొగిడి, మనుషుల దగ్గర మన మనవిని, మన అవసరతలను చెప్పుకొని కాస్త సహాయం పొందవచ్చు. మన హృదయం తెలియని మనుషులు మన పై మాటలకు, మన అప్పటి పరిస్థితులకు వాళ్ళు మోసపోతారు. కానీ హృదయాంతరంగాలను పరిశీలించే దేవదేవుడు ప్రతి మానవుని హృదయాన్ని ఆయన తేటగా, స్పష్టంగా ఎరిగినవాడై ఉన్నాడు, గ్రహించిన దేవుడై ఉన్నాడు. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నామా లేదా, మన ప్రార్థనలో యథార్థత ఉందా లేదా, ప్రార్థన చేస్తున్న మన యొక్క ప్రవర్తన ఆయన దృష్టికి యోగ్యమైనదిగా ఉన్నదా లేదా అనేది ఆయనకు బాగా తెలుసు. ఆయన బాగుగా గ్రహించగలడు. ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు. తన సొంత కన్నబిడ్డల హృదయంలో ఏముందో ఆ కన్నతల్లికి కూడా తెలియదు. కానీ తల్లి గర్భంలో పిండముగా రూపించబడక ముందే మనమేమిటో, మన స్థితిగతులేమిటో, మన జీవిత దినాల లెక్కను రాసిన దేవునికి సమస్తము తేటగా తెలుసు. కాబట్టి ఎబ్బేజు యొక్క ప్రార్థనలో యథార్థత ఉంది, విశ్వాసము ఉంది, పట్టుదల ఉంది. దేవుడు మాత్రమే తనను దీవించాలి అనే నిజమైన విశ్వాసము, పట్టుదల అతని ప్రార్థనలో ఉన్నాయి. అతని ప్రవర్తన కూడా దేవునికి ఇష్టంగానే ఉంది. అందువల్ల హృదయాంతరంగాలు గ్రహించిన దేవుడు ఎబ్బేజును, అతని ప్రార్థనను అంగీకరించాడు. అతని స్థితిని ఆయన మార్చాడు. ఈరోజు మనం కూడా మన ప్రార్థనలు దేవుడు అంగీకరించాలి. అన్ని పరిస్థితులలో మనకు ఎబ్బేజు వలె ఆయన కృప చూపించాలి అని అంటే మన హృదయపూర్వకమైన
యథార్థమైన పట్టుదలతో కూడిన పవిత్రమైన ప్రవర్తనతో కూడిన ప్రార్థనే మనకు అవసరమై ఉంది. అట్టి ప్రార్థనే దేవుడు అంగీకరించే ప్రార్థనగా ఉంది. హెబ్బేజు యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు అతని ప్రార్థనలో మనకు ఈ పాఠాలు చాలా స్పష్టంగా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. కనుక ఏ వేదనలో ఉన్నామో, ఎంతటి కష్టంలో ఉన్నామో, ఎలాంటి సమస్యతో మనం పోరాటం చేస్తున్నామో దానిని మాత్రమే మనం లక్ష్యపెట్టక వాటన్నిటి నుండి విడుదల కలగజేసే శక్తివంతమైన ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడు మనకిచ్చాడు. గనుక తన కుమారుడైన యేసుక్రీస్తు నామములో మనం అడిగిన వాటిని మనకు అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. గనుక ప్రార్థనకు ముందే మన హృదయంలో దేవుని పట్ల యథార్థమైన విశ్వాసం, దేవుని ఎడల నమ్మకమైన విశ్వాస జీవితం, దేవునిని మాత్రమే అన్ని విషయాలలో ప్రాధాన్యతనిచ్చి మొదటి వాణిగా దేవునిని మాత్రమే మనం నిలుపుకునే వైఖరి మనకు ఉన్నాయా లేవా అని పరిశీలించుకుని ఆ తరువాత మనం ప్రార్థించినప్పుడు ఎబ్బేజు వంటి ఆశీర్వాదాలను ఈనాడు మనము కూడా అనుభవించగలం. చాలామంది క్రైస్తవ విశ్వాసులు ఎబ్బేజు ప్రార్థనను ఇష్టపడతారు. వారి కష్ట సమయంలో, వారి శోధన సమయంలో, వారి బాధల సమయాల్లో ఎబ్బేజు వలె వారు ప్రార్థన చేస్తారు. ఎబ్బేజును దీవించిన వాడా, నాకు కూడా దీవెన అనుగ్రహించు అని దేవునికి మొరపెడతారు. మనం ఈ 10వ వచనంలో చదివిన ఈ ప్రార్థన అక్షరార్థం ఎబ్బేజు ఎలాగైతే ప్రార్థించాడో ఆ ప్రార్థనే, అలాంటి మాటలే మనం కూడా మాట్లాడుతూ ప్రార్థన చేయడం దాని భావం కాదు. కానీ ఎబ్బేజు ప్రార్థనలో ఉన్న లక్షణాలను, ఆ ప్రార్థనలో ఉన్న శ్రేష్టతను మనం మన ప్రార్థనా జీవితంలో కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఎబ్బేజు కంటే గొప్ప ఆశీర్వాదాలనే దేవుని యొద్ద నుండి మనం సంపాదించుకోగలం. అందువల్ల ప్రార్థనా జీవితంలో కొనసాగుతున్న మనము మన ప్రార్థనలో ఎబ్బేజు వంటి ప్రార్థనా అనుభవం ఉన్నదా లేదా అని పరిశీలించుకోవడం అవసరం. మరొకసారి ఈ లేఖనాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవునికి మొరపెట్టుకుంటున్న ఎబ్బేజు నిశ్చయముగా దేవుడు తనను ఆశీర్వదించాలి అని కోరుతున్నాడు. ఆశీర్వాదం వస్తుందో రాదో, ప్రార్థనకు జవాబు పొందగలమో లేదో అని ప్రార్థన చేస్తూనే సందేహపడే విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎబ్బేజు అంటున్నాడు, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి దేవా, తప్పక నేను నీ ఆశీర్వాదాన్ని పొందాలి అని ఒక దృఢమైన నిర్ణయంతో, పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగనే నా సరిహద్దును విశాలపరిచి, నా పరిస్థితులను, ఇరుకుగా ఉన్న నా పరిస్థితులను, ఇబ్బందిలో బాధలో కృంగిపోతున్న నా స్థితిగతులను నీవు సరిచేసి విశాలతలోనికి, నెమ్మదిలోనికి, సంతోషకరమైన స్థితిలోకి నన్ను నీవు నడిపించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. తను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తన ఇరుకు నుండి తన విశాలతలోనికి నడిపించగలడు అని నమ్ముతున్నాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి
నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, అప్పుడు తనకున్న కష్టాన్ని బట్టి తనకున్న ఇబ్బందిని బట్టి ఆ కష్టకాలంలో మాత్రమే తన ప్రార్థన విని తనకు ఏదైనా మేలు చేయమని ఎబ్బేజ్ అడగడం లేదు కానీ దేవుని హస్తం దేవుని చెయ్యి తనకు ఎప్పుడూ తోడుగానే ఉండాలని కోరుతున్నాడు. కేవలం ప్రార్థన అంటే కష్టకాలంలో మాత్రమే చేస్తారు, పరిస్థితులు సరైన తర్వాత మానివేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రార్థనా జీవితం అనేది కష్టమైన నష్టమైన పరిస్థితులు ఏవైనా వాటిని బట్టి ఆధారపడి ఉండేది కాదు. మన ప్రభువును మన రక్షకుడును మన విమోచకుడైన యేసుక్రీస్తు ఎడల మనకున్న ప్రేమ మనకున్న విశ్వాసం ఆయనను మనం హత్తుకున్న దానిపై ఆధారపడి ఉంటుంది. విసుగక నిత్యము ప్రార్థించమని ఆయన మనకు కరాఖండిగా స్పష్టంగా ఆయన మనకు ఆజ్ఞాపించారు. ప్రార్థనకు కారణం ఉంటేనే ప్రార్థన చేస్తాను అనుకుంటే పొరపాటు. నిత్యము మన ప్రభువుతో మనం సంభాషించాలి, ఆయనతో మనం మాట్లాడాలి, ఆయనతో మనం మాట్లాడుతూనే ఉండాలి. అది నిజమైన శ్రేష్టమైన ప్రార్థనా జీవితం. కనుక ఎబ్బేజు దేవుని హస్తం తనకు ఎప్పుడూ తోడుగానే ఉండాలి అంటున్నాడు. దేవుడు తనతోనే ఉండాలి అని కోరుకుంటున్నాడు. దీవెనలు ఇచ్చే దేవుడు తనతోనే ఉండి తన జీవితాన్ని దీవెనమయంగా ఆనందదాయకంగా మార్చాలని హృదయపూర్వకంగా కోరుకున్నాడు. ఈ మనవులన్నీ విన్న దేవుడు అతని హృదయాన్ని అతని ప్రవర్తనను పరిశీలించాడు. గనుక అతని ప్రార్థనను ఆయన అంగీకరించి అతడు అడిగిన వాటిని ఆయన దయచేశాడు. ఈరోజు మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తే సంతోషించి, దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వకపోతే దుఃఖంతో విసుగుతో నిరాశతో నిండిపోయే వాళ్ళంగా ఉన్నామేమో. మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఎబ్బేజు చేసిన ప్రార్థన తాను వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడి ఆయన దగ్గర పొందుకున్న ఈ అనుభవం మనలో ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తోంది, మన ప్రార్థనా జీవితాన్ని పరిశీలించుకోమని చెప్తోంది, మన ప్రార్థనా జీవితంలో మార్పు దిద్దుబాటు అవసరము అని మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఎబ్బేజు వలె ప్రార్థన చేద్దాం. ఎబ్బేజు లాంటి ప్రార్థనా అనుభవాన్ని మనం కూడా కలిగి ఉందాం. ఎబ్బేజు ప్రార్థనలో ఉన్న దేవునికి ఇష్టమైన లక్షణాలు మన ప్రార్థనా జీవితంలో మనం కూడా కలిగి ఉండేటట్లుగా జాగ్రత్త పడదాం. అప్పుడు వేదన ఎంతైనా బాధ ఎలాంటిదైనా సమస్య ఎంతకాలం నుంచి ఉన్నా క్షణంలోనే ఆశ్చర్యకార్యం చేయగలిగిన దేవుడు, ఊహించని రీతిలో అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు మనకున్నాడు. ఎబెజువలే మనము ప్రార్థించి దేవుని యొద్ద నుండి ఎనలేని ఆశీర్వాదాలను అనుభవించుదుముగాక. దైవాశిస్సులు. ఆమెన్.